హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రామిస్ మల్టీ స్పెషల్. ఈరోజు నేను 5 మినిట్స్లో కటింగ్, 5 మినిట్స్లో స్టిచ్చింగ్ బోట్ నెక్ బ్లౌజ్ అనేది చూపించబోతున్నాను. ఫుల్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నమాట. స్కిప్ చేయకుండా ఛానల్ని చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఒక 1 మీటర్ లైనింగ్ క్లాత్, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు డిజైన్తో కనిపిస్తుంది కదా, సో అది ఒక 1 మీటర్ అన్నమాట. ఫస్ట్ అయితే వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫస్ట్ మీరు 2 లేయర్స్ కిందన లైనింగ్ని ఈ విధంగా ఎడ్జెస్ బార్డర్లా కనిపిస్తుంది చూడండి, అట్ సైడ్ని ఈ విధంగా ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసుకుని, నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా ముందుకి, అంటే క్లోజింగ్ మన వైపు ఉండాలి, పూర్తిగా ఓపెన్స్ వచ్చేసి అటువైపు ఉండాలి. సో అలా వేసుకోండి. ఇది ఏ సైజ్ వారైనా ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 36 బ్లౌజ్ అన్నమాట. చెస్ట్ లూజ్ 9+2 కలిపి నేను 11 ఇంచెస్ ఇలా విడ్త్తో ఫోల్డింగ్ అనేది వేసుకున్నాను. ఓకే, చెస్ట్ లూజ్ వచ్చేసి టోటల్ 11 ఇంచెస్ అనమాట ఖర్చుతో కలిపి. పొడవ వచ్చేసి 14½ పెడుతున్నాను. మీరు 15 పెట్టుకోవచ్చు, 16 పెట్టుకోవచ్చు. ఓల్డ్ బ్లౌజ్ ఏదైనా ఉంటే దాని లెక్క ప్రకారం మీరు లెంత్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, లేదంటే 14½ పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా లేవు కాబట్టి నేను ఈక్వల్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అండ్ చంక పొడవ వచ్చేసి 7 ఇంచెస్. ఆల్రెడీ మనం చెస్ట్ లూజ్తోనే ఫోల్డింగ్ అనేది వేసుకున్నాం కాబట్టి ఇక్కడ విడ్త్ వచ్చేసి మనం ఇంకా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచెస్ ఖర్చుతో యాడ్ చేసుకుని, డాట్స్తో యాడ్ చేసుకుని 8+ ఖర్చు 2 ఇంచెస్. టోటల్గా ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా మీరు 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చంక దగ్గర ఒక 1 ఇంచ్, పైనుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని ఇలా జస్ట్ కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి టోటల్గా స్ట్రక్చర్ అనేది డ్రా చేసాం కదా, కటింగ్ చేసేసుకోండి నేను చూపించిన విధంగా. చేసిన తర్వాత ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక పార్ట్ సెపరేట్ చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. పైన 3 ఇంచెస్, కింద కూడా 3 ఇంచెస్ పెట్టుకోండి నెక్ విడ్త్. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే పైన 4 కింద 4 పెడతారు, అలా కాదు. నేను చెప్పిన విధంగా పైన 3 కింద 3 పెట్టుకుని ఇలా బాక్స్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ సైడ్కు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని నేను చూపించిన విధంగా డ్రా చేసుకోండి. సో ఇది పర్ఫెక్ట్ బోట్ నెక్ బ్లౌజ్ మీకు ఇదే అన్నమాట 100%. నెక్స్ట్ ఇక్కడ ఒక చంక దగ్గర 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకుని షేప్ అనేది తీసుకోవాలి అండ్ డాట్ వేయాలి కదా. ఇక్కడ 4 ఇంచెస్ విడ్త్తో 4 ఇంచెస్ లెంత్తో మనం ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా డాట్ అనేది వేయాలి. ఓకే, ఇప్పుడు నెక్ కట్ చేసేసాను, అలాగే చంక దగ్గర కూడా షేప్ అనేది తీసేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ కూడా 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ విడ్త్. కిందన వచ్చేసి నడుము పొడవు 4½ పెట్టుకున్నాను, కింద కూడా ఇక్కడ ఇలా 4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి 3-3 పెట్టాం కదా, ఇక్కడ 4-4 పెట్టుకోవాలన్నమాట. ఇలా యూ షేప్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకోండి. ఓకే, సో ఫ్రంట్ పార్ట్కి 3 పెట్టాము, ఇది 4 పెట్టాము, ఎలా సరిపోతుందని మీరు అనుకోవద్దు, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పినట్టు కట్ చేసేసుకోండి. ఓకే, బ్యాక్ పార్ట్కి లోతు తీయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్లీవ్స్ కోసం సేమ్ 4 లేయర్స్ క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకుని 10 ఇంచెస్ లెంత్, విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ సరిపోతుందన్నమాట. ఇక్కడ లూజ్ వచ్చేసి ఖర్చుతో కలిపి 7 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా ఒక డౌన్ 3 పెట్టుకుని షేప్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకే, మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి. మీకు ఇంకా డీటెయిల్డ్గా ఫాస్ట్ అయిపోయింది వీడియో బాబోయ్ అనుకునే వాళ్ళు, క్లియర్గా చెప్పిన వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి ఛానల్ని విజిట్ చేసి కంప్లీట్గా చూడండి. ఇక్కడ షేప్ అనేది 1/2 ఇంచ్కి మనం నేను చూపించిన విధంగా స్లీవ్స్ ఓపెన్ చేసి 1 సైడ్ మాత్రమే తీసుకోవాలి, పర్ఫెక్ట్గా రావాలి. ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకోండి. ఓకే, స్లీవ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని సేమ్ మనం ఫస్ట్ స్టార్టింగ్ లైనింగ్ని ఎలా అయితే 4 లేయర్స్ క్లోజింగ్ మన వైపు వచ్చేటట్టు వేసుకున్నామో అలా వేసుకుని ఒక బాడీ పార్ట్ని తీసుకుని దీనిపైన ఇలా వేసి క్లోజింగ్ మన వైపు ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చుట్టూ నెక్ తప్పించి మిగతాదంతా కూడా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే మీరు కట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా కట్ అయిన తర్వాత మళ్ళీ లోపటి నుండి ఒక పార్ట్ని తీసేసి ఇప్పుడు నెక్ అనేది మనం కట్ చేసుకుందాం. సో ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా దీనిపైన వేసుకుని ఇప్పుడు నెక్ కూడా 1/2 ఇంచ్ ఉండేటట్టు
కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బాడీ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్. సో దీన్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి లైనింగ్ని ఇప్పుడు నెక్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నానంటే చాలాసార్లు నేను బోట్ నెక్ బ్లౌజెస్, వన్ టక్ బ్లౌజు, ఫ్రిన్స్ కట్ బ్లౌజు చాలా వీడియోస్ అనేవి మీకు షేర్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా సింపుల్గా 10 మినిట్స్లో మీకు కంప్లీట్ అయిపోయేటట్టు చెప్తున్నాను అనమాట. స్లీవ్స్ కూడా సేమ్ 4 లేయర్స్ కింద ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి మన స్లీవ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మిగిలిన పార్ట్స్ ఉంటాయి కదా, ఉక్సి పట్టికి, కాజా పట్టికి, నడుము బెల్ట్కి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అన్నమాట. ఓకే, సో ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా, చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఒరిజినల్ పైకి ఉండేటట్టు వేసుకుని లైనింగ్ని దానిపైన వేసుకోండి. ఇప్పుడు నెక్ చుట్టూ మనం స్టిచ్ చేయాలి కాబట్టి చుట్టూ కూడా పిన్స్ అనేది పెట్టుకొని, ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఒక హాఫ్ ఇంచ్కి లైనింగ్ పైన స్టిచ్ రావాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కాదు. ఓకే, సో నెక్ చుట్టూ ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయండి, ఫుట్ ఎలా వెళ్తుంది, నేను హ్యాండ్ ఎలా పెడుతున్నాను, ఎవ్రీథింగ్. ఓకే, సో ఇలా నెక్ అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది కుట్టుకు దగ్గరగా వచ్చేటట్టు మనం కట్ చేసుకోవాలి, కుట్టు దాటకూడదు. ఓకే, ఇప్పుడు నడుము బెల్ట్. సో నడుము బెల్ట్, ఇన్విజిబుల్ నడుము బెల్ట్ ఎలా వేయాలి అనేది ఒక వీడియో ఉంది, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. ఓకే, సో నడుము బెల్ట్ని ఈ విధంగా ఒక 2 ఇంచెస్ విడుత్ అండ్ వేస్ట్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకుని ఇప్పుడు లైనింగ్ పైన, ఓన్లీ లైనింగ్ మాత్రమే ఇలా అటాచ్ చేసేయాలి. ఓకే, సో మళ్ళీ నడుము బెల్ట్కి బోర్డర్ కుట్టడం అలాంటివి ఏం చేయనవసరం లేదు. ఈ విధంగా దానికి అటాచ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా 2 ఇంచెస్ విడుత్ ఉండాలి, లెంత్ వచ్చేసి ఈ బ్లౌజ్ వేస్ట్ లూజ్ ఎంత ఉందో అంతా ఉండాలి ఈ విధంగా. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ కలిపి ఇప్పుడు లైనింగ్ పైన ఇలా చివరన మనం ఒక హాఫ్ ఇంచ్కి కుట్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకుని ఇక్కడ కూడా అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం బ్లౌజ్ని ఇలా రొటేట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కట్ అనేది కనిపించకుండా ఈజీగా వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే దీనిపైన మనం ఎడ్జ్ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి, నడుము దగ్గర ఇంకా నెక్ చుట్టూ కూడా. సో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఓకే, సో ఇంటెలిజెన్స్ ఫాస్ట్గా క్యాచ్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ అవుతుంది. ఒకవేళ వీడియో ఫాస్ట్ అనిపించిన మీరు పాజ్లో పెట్టుకుని మళ్ళీ చూసి సింపుల్గా కుట్టేసుకోండి. ఓకే, ఈ వీడియో చూసి మీరు బ్లౌజ్ కుట్టండి, 100% మీకు పర్ఫెక్ట్గా రాకపోతే నన్ను కామెంట్లో అడగండి. ఓకే, సో ఈ విధంగా ఇన్విజిబుల్ బ్యాక్ బెల్ట్ అనేది వేస్తాం కదా, ఇప్పుడు నెక్ చుట్టూ కూడా ఇలా ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, సో నాది సెకండ్ ఛానల్ వచ్చేసి సోనుసూర్ టైలరింగ్ స్టూడియో ఛానల్ నేమ్. కంప్లీట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి విజిట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ పైన లైనింగ్ పైన చుట్టూ చివరికి కుట్టు వచ్చేటట్టు వేసుకోవాలి, అటు ఇటు కూడా ఇలా. ఓకే, నెక్ నడుము బెల్ట్ కుట్టేసిన తర్వాత, సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ని కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ చూపించాను కదా, మరి మీరు బ్యాక్ పార్ట్ కుట్టేయండి. ఓకే, సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం టక్స్ వేసుకోవాలి. మార్కింగ్ చెప్పాను కదా ఎక్కడ వేసుకోవాలి ఏంటి అనేది, సో అక్కడ మనం టక్స్ వేసుకోవాలి. నేను చూపిస్తాను ముందు, ఫస్ట్ అయితే మీరు స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఇలా ఒరిజినల్ పైకి వచ్చేటట్టు 2 పీసెస్ని వేసేసుకోండి. మనం షేప్ తీసాం కదా, ఆ షేపు ఒకటి ఇటువైపు చూడండి, మార్కింగ్ చేస్తున్నాను చూడండి, ఒకటి అటువైపు వచ్చేటట్టు లైనింగ్ని వేసుకోవాలి. రెండు ఒకే సైడ్ మాత్రం రాకూడదు. కట్ చేసేటప్పుడు ఒక సైడే కట్ చేస్తాము, బట్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఒకటి అటు సైడు ఒకటి ఇటు సైడు రావాలి. ఈ విధంగా పెట్టుకోండి, ఇది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అన్నమాట. మిస్టేక్ చేశారు అంటే మీకు బ్లౌజ్ అనేది రాంగ్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఈ టిప్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా మనం పక్కన సెపరేట్ చేసుకున్న తర్వాత ఒకటి పక్కన పెట్టుకోండి, ఒకటి చూడండి, ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి లైనింగ్ పైన ఒక హాఫ్ ఇంచ్కి స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అటువైపుకి రొటేట్ చేసి దానిపైన ఎడ్జ్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఓకే, ఎడ్జ్ స్టిచ్ అంటే ఏంటి అంటే నా టైలరింగ్ ఛానల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది, అదే పైన పాదం కుట్టు వేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్లీవ్ నట్ రొటేట్ చేసిన తర్వాత ఈ చివరిన చుట్టూ మనం లైనింగ్ పైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఆ స్లీవ్ని కూడా
స్టిచ్ చేసుకుని కట్ చేసేయాలన్నమాట ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్. ఇప్పుడు చూడండి, నేను డాట్స్ వేస్తున్నాను. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, 4 ఇంచెస్ విడ్త్, 4 ఇంచెస్ లెంత్తో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా టక్స్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేసుకున్నాం కదా, జాయింట్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ పైన కింద కూడా ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉందా లేదా ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కొంచెం పైకి ఉంటే 2 ఇంచెస్ వరకు దాన్ని మీరు ఈక్వల్గా కట్ చేసుకోండి. ఓన్లీ 2 ఇంచెస్ వరకే, మళ్ళీ చంక పొడవున మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి నేను చూపిస్తాను, ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఒక క్లాత్ కన్నా ఒకటి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి దాన్ని కొంచెం కట్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత మనం స్లీవ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. స్లీవ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి అంటే చూడండి, షేప్ అనేది తీసాం కదా, అది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేటట్టు తిరగవేసి వేసుకోవాలి. స్లీవ్ని వేసుకుని ఆ మిడిల్ పాయింట్ షోల్డర్ జాయింట్ దగ్గరికి వచ్చేటట్టు ఒక పిన్ పెట్టుకుని స్టార్టింగ్ నుంచి మనం స్లీవ్ని అటాచ్ చేసేసుకోవడమే. సో ఒక కుట్టు కాకుండా 2 కుట్లు వేసుకుంటే మనకి స్లీవ్ అనేది జాయింట్ అయిపోతుంది. ఇలా మిడిల్ పాయింట్లో మీరు పిన్ పెట్టుకుని చూసుకోండి ఫ్యాబ్రిక్ ఎక్కడి వరకు వస్తుంది ఏంటి అని. ఎక్స్ట్రా వచ్చిందనుకోండి మీకు రాదు, ఒకవేళ మీరు ఎక్కువ విడుతు పెట్టి కట్ చేస్తే ఎక్స్ట్రా వచ్చినా ఆ ఎక్స్ట్రాని అలా వదిలేసి స్టార్టింగ్ నుంచి వేసుకోండి, ఏం పర్వాలేదు. తర్వాత మీరు ఫైనల్లీ కట్ చేసేసుకుంది కానీ. ఓకే, సో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా నేను స్లీవ్స్ అనేది జాయింట్ చేసేస్తున్నాను అన్నమాట. ఓకే, సో ఇలా మనం స్లీవ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జాయిన్ చేసేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇలానే అటు ఇటు కూడా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఉక్సి పట్టి కాజాపట్టి ఎలా కుట్టాలనేది అండ్ సైడ్ జాయింట్ ఎలా చేయాలి అనేది నా మిగతా వీడియోస్ చూసి మీరు తెలుసుకుంటారని చెప్పి నేను ఇందులో స్కిప్ చేస్తున్నాను. సో దానికి మీరు నన్ను క్షమించాలి. ఓకే, ఎందుకంటే నేను షూట్ చేశాను వీడియో నా మిస్టేక్ వల్ల, అంటే నేను చూసుకోకపోవడం వలన వీడియో షూట్ అయింది అనుకుని నేను మొత్తం చూసుకుంటే నెక్స్ట్ ఎడిట్ చేసేటప్పుడు నాకు ఆ వీడియో లేదు. సో అది కావాలని చేసింది కాదు కాబట్టి ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని. నా మిగతా వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.